Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video. I want to reach 1 million likes. So please okay, thank you. Naaku least interest me studio lo undedi. Get out. You got out. Get out. So ruko jara. Sabar karo. Flashback. Chalo bhai, dekho ab main kya karta hu. టీవీ నేను యూఎస్ అందరికి చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు వెళ్ళండి, బికాస్ ఆర్జీవీ లైన్ లో ఉన్నారు. సూపర్ అయ్యా, ఏంటండి ఫస్ట్, అసలు ఏంటి మాకి కర్మ, అసలు ఎందుకండి ప్రతిసారి మమ్మల్ని చంపేస్తారు ఇలాంటి కంటెంట్ పెట్టి. మడగుడు ఇచ్చిన వార్నింగ్ ఏమవుతుందో తెలుసా, పిల్లలు వేరే మీద వాళ్ళ దగ్గర తీసుకుంటారు, లేకపోతే ఫోన్ లో తీసుకుంటారు. అంత అవుట్డేటెడ్ వార్నింగ్ ఇవ్వడం అనేది స్టూపిడ్. ఎక్స్ట్రా ఎందుకమ్మా, అమ్మాయిని ఎలా కన్విన్స్ చేసి ఒప్పిస్తున్నారండి ఇలాంటి ఇంటర్వ్యూలకి? అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, మీరు కాదు. మళ్ళీ చెప్పండి, ఎలా కన్విన్స్ చేస్తా అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, మీలా కాదంటున్నాను. కాదండి, మీరు ఇవన్నీ చెప్తున్నారా, కెమెరాలు ఈ యాంగిల్లో ఉంటాయి, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, మీరు దీనికి ఆన్సర్ చేయాలి, ఇవన్నీ ముందుగానే అడుగు చెప్తారా వాళ్ళకి? నేను అదే అడుగుతున్నా, అది అమ్మాయి చెప్పాలి కదా, మీరు కాదు కదా. ఏంటి సార్ మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? ఒక ఇంటర్వ్యూకి సంబంధించి, ఒకవేళ హర్యానా కావచ్చు, ఇప్పుడు అశోక్ కావచ్చు, మీకు మీ మార్కెట్ పెరుగుతుంది, నాకు నా మార్కెట్ పెరుగుతుంది, ఇలాంటివి ఏమైనా జరుగుతాయా సార్? మీరు టీవీ నైన్ పెట్టింది కూడా అందుకే కదండి. సూపర్ అయ్యా, చూస్తే మీ రేటింగ్స్ పెరుగుతాయి, మీకు డబ్బు వస్తుంది, అందుకనే కదా మాకు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది సాబుతున్నారా. సార్ చెల్లుమని కొట్టించడం అదంతా కూడా ఈ డ్రామా అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది సార్. రామ్ గోపాల్ వర్మ ఎక్కడ సార్ కొట్టించుకోవడం? అమ్మాయి చేతి స్పర్శ నాకు తగలాలన్న కుట్రతోటి అమ్మాయి కొట్టించుకునేలాగా ఏదో కామెంట్ చేశాను. ఇతనే తేజస్వి లోక్ హై హమారే పాస్, కితనే శాందార్ విచార్ రక్తే హై జీ. మీరు ఒక సెట్ ఆఫ్ ఎపిసోడ్స్ రెడీగా పెట్టుకున్నారు, మీరు కేవలం నుంచి ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఇంతలా దిగజారుతున్నారు, కరెక్టా కదా? నేను ఎగబాస్తున్నా అంటే నేను అనుకుంటున్నాను. అయ్యో బాబాయ్, వీడు కంట్రీ లేడు. మీరు అమ్మాయిలకు ఇంటర్వ్యూలు చూపిస్తారా సార్? ఇది ఇలా వస్తుంది ఇంటర్వ్యూ, అది 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 దానికి మీకేం నొక్కండి, వాళ్ళకి లేని కష్టం మీకు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సార్ వాళ్ళేం బయటకు రారు సార్, బికాస్ ఇదంతా జరిగిన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్తున్న ఇంటర్వ్యూలు, అవన్నీ మా నెత్తి మీద వేస్తున్నారు, మా కళ్ళ ముందు. అంత తెలివి ఉందా మీకు అది అర్థం చేసుకోవడానికి? ఇప్పుడు ఫస్ట్ మా లాంటి దిగజారిన వాళ్ళని మీరు అనవసరంగా పబ్లిసిటీ ఎందుకు ఇస్తున్నారు సమాజాన్ని కాపాడటానుగా ఎథిక్స్ తోటి? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయిరా నీకు, నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? మళ్ళీ చెప్పండి సార్. మడగుడు ఒకరేషన్ సార్, ఆ అమ్మాయిలతోటి అలా మాట్లాడించడం ద్వారా అమ్మాయి వాల్యూని ఇండైరెక్ట్ గా మీరు తీసేస్తున్నారు సార్. వాళ్లే ఒప్పుకుంటున్నారని మీరు చూపించడం ద్వారా అమ్మాయికి ఉన్న విలువను తీసేస్తున్నారు మీరు. నేను ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టాను, ఇది ఇంటెలెక్చువల్ అడ్వాన్స్ థింకింగ్ వాళ్ళ కోసం, హిపోక్రిటికల్ డంబోల్ కోసం కాదు అని చెప్పాను. సో ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా వ్యత్యాసం కనిపించింది సార్, థర్డ్ ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుంది? ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చాలా బాగుంటుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అమ్మాయి స్త్రీ మూర్తి లేకపోతే ప్రపంచం ఉండదని చెప్తారు, అది ఎంతవరకు నిజమో గానీ అసలు అమ్మాయి లేకపోతే వర్మ అనేవాడే లేరనిపిస్తుంది సార్. మీ మీ దృష్టిలో స్త్రీమూర్తి అంటే ఏంటి? ఇప్పుడు చూసారు కదా తనే మూర్తి, నాకు అశ్విన్ రెడ్డి ఒక మూర్తి, హర్యానా కూడా ఒక మూర్తి. అశ్విన్
కిషోర్ రెడ్డి ఒక మూర్తి, హర్యానా కూడా ఒక మూర్తి. మీరు మీరు చూపించిన యాంగిల్స్ లో తప్పనిసరిగా కొన్ని కెమెరాలు రౌండ్ అప్ చేసి ఉంటాయి, తప్పనిసరిగా మీరు కాళ్ళ కింద కెమెరా పెట్టుంటారు. అసలు అమ్మాయిని ఎలా ఒప్పించారు సార్? టీవీ 9 నుంచి దేవి గారు ఫోన్ చేస్తే రామకి రామీ అనుకుంటాడు, ఇప్పుడు వాయించడానికి నన్ను పిలిచాను అంతేగాని ఎంత మంచి సినిమా తీశారండి దేశానికి సేవ చేయడానికి, మీకు మీకు ఒక సన్మానం చేస్తామని మీరు అంటారు నేను అనుకుంటారా? అలాగే తను కూడా ప్రిపేర్ అయ్యి చేస్తారు వాళ్ళు. ఒకప్పుడు రామోకి సంబంధించి రామోయిజం అంటే ఒక ఐడియాలజీతో ఫాలో అయ్యే వర్గం ఏదైతే ఉంటారో బాగా లైక్ చేసేవారు సార్, అందులో మేము కూడా ఉన్నాం ఒకప్పుడు. భయపడుతున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆ లెక్చర్ ఇవ్వటానికి మీరు నాకు ఫోన్ చేస్తే టీవీ 9 అనేది చాలా చెడిపోయింది, డబ్బులు తీసుకుంటామని ఏదో రకరకాలు చెప్పి నాకు చెప్తున్నారు. మీరు టీవీ 9 మూసేస్తారా? అప్పుడు నేను కూడా మూసేస్తా. బికాజ్ టీవీ 9 ఎప్పుడు ఎథిక్స్ బ్రేక్ చేయలేదు, కొన్ని చట్టాలకు సంబంధించి ఉంది, ఇప్పటికీ ఉంది సార్. ఆ లైన్ అయితే క్రాస్ చేయలేదు, బట్ రామ్ గోపాల్ వర్మ లైన్ క్రాస్ చేసి వెళ్తున్నాడు. నేను క్రాస్ అయ్యాకే పుట్టా, నేను పుట్టిందే ఎథిక్స్ క్రాస్ అయ్యాక. నన్ను క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇంట్లేదా? నాకు టీవీ 9 ఇస్తుంది, మీరు మానేస్తారా? మీరు మానేసినప్పుడు నేను మానేస్తా. మీరు మానేసినప్పుడు నేను మానేస్తా. సార్ మీకంటూ అసలు దేశంలో స్వాతంత్రం ఎవరికి వచ్చిందేమో గానీ మీకు మాత్రం పూర్తి స్వాతంత్రంతో ఎక్కడైతే ఎలా ఉండాలో అవన్నీ తెలిసినట్టుగా అనిపిస్తుంది రాము గారు. స్వాతంత్రం కాదు, అది నాకు బుర్ర ఉంది. నాకు స్వాతంత్రం, నాకు ఫండమెంటల్ రైట్స్ ఏంటో తెలుసు కాబట్టి చట్టానికి అనుకుని చేస్తాను. అన్ని ఏం చేసినా వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు. గురించి ఎలా వాగుతారో నేను కూడా అలాగే వాగుతాను. మేము ఇద్దరం వాగుతున్నాం కదా, ఎందుకు వాగట్లేదు? ఓకే సార్ వాట్ ఎవర్, కానీ మీరు ఎవరినో సంప్రదించడానికి ట్రై చేస్తున్నారు, నేను కూడా అలాగే సంప్రదించడానికి ట్రై చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ దీనికి మించి ఉండబోతుంది అంటూ ఆయన హింట్ కూడా ఇచ్చారు. బట్ అమ్మాయిలు కాస్త ఆలోచించండి, బికాస్ మీరు గనక ఇలాంటి ఒప్పుకొని ముందుకు వస్తే కనుక మ్యూచువల్ గా ఇంది ఇంకా అంతకు మించి ఇంకేం మాట్లాడతారని చెప్పి ఆయన అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం ఎవరు చెప్పలేరు. సో వర్మకు సంబంధించి మన కర్మ ఇలాగే కొనసాగుతుందని అనుకుంటున్నాం. కార్యక్రమం ఇంతటితో సమాప్తం, రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Bye, friends.